एंपी असरुद्दीन ओवैसी अधिकारिक निवासंपै हिंदू सेन कार्यकर्तलु चेसिन रालदाडिनि खंडिस्तू गुंटूरु जिल्ला नरसरावुपेटलो एमएएम पार्टी नायकुलु हिंदू सेन दिष्टि बोम्मनु दग्धं चेशारु। देश नलुमूलला एक्कड ए विधमैन दलित आदिवासी मैनारिटी बीसीलपै अन्यायं जरिगिना पार्लमेंटुलो मात्लाडे एकैक व्यक्ति असरुद्दीन अनि अटुवंटि व्यक्ति इंटिपै दाडि चेयडं एंतवरकु समंजसमनि एमएएम नेतलु प्रश्निंचारु। दिल्ली चला अधिकार निवास हिंदू सैन दुनकल को मारी चेयटो मरी आये प्लेट सहित ध्वस देश में लौकिक वादा के अंतो अंदर की अर्थमी दाड़ी भारत देश पार्लमेंट दाड़ा अभिवर्तवु गतम पार्लमेंट दाड़ी जगह भारत देश प्रजलू
పాలపేట పై దాడి అంటే దేశ ప్రజలపై దాడి అని పుష్పఘటంతో ఖండించడం జరిగింది. అలాగే ఒక పాలపేట నివాస అధికార నివాసమైనటువంటి దానిపై దాడి జరగడం అనేది కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రేపు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో మరియు పశ్చిమ బెంగాల్ కొద్ది రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ గెలవలేక మైనార్టీ నాయకులపై దాడి చేసి గెలుస్తాం, భయభ్రాంతులకు చేసి గురి చేసి గెలుస్తామని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఖండిస్తారు, దీన్ని తిప్పి కొడతారు. బీజేపీ పతనానికి ఈరోజు నాంది పలుకుతూ ఉంది దేశం మొత్తం కూడా. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆలోచించండి. మీరు కూడా పాలపేటపై ఇవాళ దాడి జరిగిందంటే రేపు ముంబైపై జరగవచ్చు. కాబట్టి ఇలాంటి హిందూ సేన లాంటి ఉన్మాద సేనలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే తక్షణమే నిషేధించాలి. భారతదేశం ఒక హిందూ దేశం కాదు, భారతదేశం లౌకిక దేశం అని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మార్కెట్ సెంటర్లో హిందూ సేన దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. అన్ని పార్టీలతో కలుపుకొని వైఎస్ఆర్ టీడీపీ మరి కొన్ని పార్టీలతో కలుపుకొని నిర్మయం పట్టి ఆధ్వర్యంలో దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది.